devil of my work. ఫ్రెండ్స్ ఒక్కసారి ఏం చేస్తారంటే ఈ సాంగ్ అనేది మొత్తం టెలిగ్రామ్లో చూడండి, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూలో చాలా మ్యూట్లో పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది ఈ సాంగ్కి, బీజిఎంకి. మీరు చాలామంది చూసే ఉంటారు ఐఆమ్ డెవిల్ డెవిల్ ద మై వరల్డ్ అని, చాలా ఫేమస్ డైలా బీజిఎం ఇది, చాలామంది చేశారు, మనమైతే చేయలేదు. ఇందులో చాలా బాగా వచ్చింది వీడియో అనేది, డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. ఓకే, మన సబ్స్క్రైబరే నాకు వీడియో లింక్ అయితే పెట్టారు నాకు ఈ బీజిఎం మీద చేయమని. చాలా బాగుంటుంది, ట్రై చేయండి, నచ్చిన వాళ్ళు చేసుకోండి. ఓకే, వీడియో మాత్రం సాంగ్ తోటి వినండి. ఇన్స్టా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. కానీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను. బీట్ మార్క్ అంటే మీరైతే ఒక ఫోటో అయితే కట్ చేసుకోండి, అది కూడా మనము 4:5 కట్ చేస్తాం. దానికోసం కింద ప్లస్ సెకండ్, ఇక్కడ మనకు 4:5 రేషియో ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. క్రియేట్ ప్రాజెక్ట్ కింద ప్లస్ సెకండ్, మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెట్టించాలని అనుకుంటున్నారో వీడియో, వాళ్ళ ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, నేను చెప్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కాబట్టి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా, ఇలాగైతే పెట్టుకుంటున్నా సెంటర్లో. పైన షేర్ ఐకాన్, ఇక్కడ మనకు ఫేమస్ PNG ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే కొంచెం లోడింగ్ తీసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వద్దాం. మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో అది అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో XML వాళ్ళకి ఈ ఫొటోస్ అనేది రాకపోవచ్చు, ఫొటోస్ అనేది డిలీట్ చేసేయండి. సారీ, XML వాళ్ళకు రాదు కాబట్టి డిలీట్ కాదు, సారీ. ఇందులో మనం రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా సిమ్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఏదైతే ఫోటో కట్ చేశారో అదైతే యాడ్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ కానీ మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఇంకో ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. అంటే సేమ్ ఫోటోని 3 times అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి 3 times. ఓకేనా, పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ కానీ ఇక్కడ మనమైతే ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్ని మీరు స్క్రీన్కి మొత్తం వచ్చేలాగా జూమ్ చేసుకోండి. ఈ షేప్ని కరెక్ట్గా మనం 6 seconds వరకు పెట్టుకోండి. ఓకేనా, పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికైతే కలర్ అనేది బ్లాక్ కలర్ యూజ్ చేయండి. దీని ఓపాసిటీ, బ్లెండింగ్ ఓపాసిటీలోకి వెళ్ళి 50% మైనస్ వేసుకోండి, సారీ 40%. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం BL అని సెర్చ్ చేయండి. మీరు మొత్తం సెర్చ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బ్లింక్ అని ఉంటుంది, బ్లింక్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు 2% ఉంటుంది, దీని అయితే మొత్తం పెంచుకోండి. బ్లింక్ యానిమేషన్ అయితే అవుతుంది, చూడండి ఇలాగైతే యానిమేషన్ అవుతుంది, కొంచెం గ్లో ఎఫెక్ట్ అయితే వస్తుంది, చాలా అట్రాక్టివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం 9 seconds నుంచి మనం రెగ్యులర్ ఫొటోస్ అయితే యాడ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్, మీడియా సంబంధించిన క్లిక్ చేసుకోండి. సారీ, ఇక్కడ మనం అయితే ఒక వీడియో యాడ్ చేయాలి. సారీ, 9 seconds 4 millisecond దగ్గర నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను, ఐఆమ్ డెవిల్ మై వరల్డ్ అని ఉంటుంది, దానితో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, చూడండి బాగా వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనకు 12 seconds నుంచి మీరు రెగ్యులర్ ఫొటోస్ అయితే యాడ్ చేయండి. నేను ఒకసారి అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం మనం, 25 seconds వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం. సేకేపెట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఫోటో అండ్ సెకండ్ ఫోటో ఒకటి ఉంటుంది, దాంతోపాటు మీకు కలర్ గ్రేడింగ్ కూడా ఇస్తాను. నేను ఇప్పుడైతే యాడ్ చేయలేదు, మీకు యాడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటోని కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ మనమైతే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఫోటో అనేది మనం 3 photos యాడ్ చేయండి, సారీ 4 photos. ఓకేనా, 4 photos లాంగ్ ఫొటోస్ ఉంటుంది. ఇక్కడ మనం 1, 2, 3, and 4. ఓకేనా, ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి. ఇలాగైతే మీరు 4 photos పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది. ఇక్కడ చూడండి నేను అయితే పేస్ట్ చేస్తున్నాను, మీరు కూడా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి సేకేపెట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఎండింగ్లో ఒక ఫోటో ఉంటుంది, దాన్ని కూడా కాపీ చేసుకుందాం మనం. ఓకేనా, కాపీ చేసిన తర్వాత మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. మనం ఎడిట్ చేస్తున్నాం బీట్ మార్క్, 1 నిమిషం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు చిన్న సైజ్ ఫొటోస్ ఉండవు, అవి కూడా ఎక్కడి నుంచి ఉంటుందో చెప్తాను మీకు. 21 seconds నుంచి మనకు ఎండింగ్ వరకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అవి అయితే క్లీన్గా యాడ్ చేసుకుంటే టైం వేస్ట్ చేయకుండా చాలా ఈజీగా యాడ్ చేసుకోండి మీరు ఈజీగా. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత కలర్ గ్రేడింగ్ గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను డిస్క్రిప్షన్లో మీకు కలర్ గ్రేడింగ్ ఇస్తాను. నేను ఇప్పుడైతే యాడ్ చేస్తాను, చూడండి నేను చేసిన వీడియోలో ఉంది కలర్ గ్రేడింగ్. 1 నిమిషం, సారీ ఇక్కడ లేదు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చేసి ఇస్తాను. ఓకేనా, చేసిన తర్వాత ఇక్కడ మనం పైన షేర్ ఐకాన్లోకి వెళ్ళి మీరు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. సారీ, ఒక పార్టికల్ ఎఫెక్ట్ వీడియో ఇవ్వడం మర్చిపోయాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి.
जी।